మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ యొక్క సువార్త కార్యక్రమనకు హాజరై వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరికీ దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి అందరూ సంతోష సమాధానంతో ఉన్నారని మేము ప్రార్థిస్తూ మీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దాన్ని నాలకించి మిమ్మల్ని తృప్తిపరుస్తున్నటువంటి దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య లేఖనములను మనము చదువుకొని దేవుని యొక్క స్వరమును విందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:9 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా యేసుక్రీస్తునందు నివసించుచున్నది. మరి ఒకసారి చదువుతాను. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుక్రీస్తు అంటేనే దైవత్వములో పరిపూర్ణత కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు అంటేనే మానవత్వాన్ని పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు. దేవుడే మానవుడైనటువంటి వాడు, మానవుడే దైవత్వముతో కొనసాగినటువంటి వాడు, మానవుడే దేవునిగా మరియు కొనసాగుతున్నటువంటి వాడు. దేవునితో శారీరకమైనటువంటి, ఆత్మీయకమైనటువంటి, మహిమకరమైనటువంటి, దైవత్వమైనటువంటి లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో మనము నిండుగా చూడగలమని ఈ లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూనే బిడ్డలారా. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము, ఆయనను పూజిస్తున్నాము, ఆయన గురించి మనము గొప్పగా చెప్పగలుగుతున్నాము అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్. ఏ యొక్క విశ్వాసములో ఒక వ్యక్తికి, ఒక ఆలోచనకు, రూపానికి దేవుళ్ళు అని చెప్పబడే స్థితికి లేనటువంటి సర్వ పరిపూర్ణత, ఫుల్ఫిల్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దానిలో పూర్తిగా పరిపూర్ణత కలిగినటువంటి వానిగా యేసుక్రీస్తుని మనము చూడవచ్చు. ఆయన మొదటి నుండి దేవునితో ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు. అందుకనే దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నవి. యోహాను 1:1 ఇలా వ్రాయబడి ఉంటుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఆది నుండి ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ దేవుని యొక్క వాక్యము ఆది నుండి ఆయన దగ్గర ఉన్నది. ప్రభువారే దేవునిగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే మొదటి నుండి దేవుని ఆత్మ ఉంది, మొదటి నుండి అది వాక్యమై సంచరిస్తూ ఉన్నది, ఆ వాక్యమే దేవుడిగా కూడా మనకు అందుబాటులోకి వచ్చినది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే యోహాను సువార్త 1:14 కనుక చూస్తే కంటిన్యూషన్ ఏమైనా ఉంటుంది అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలె కలిగినటువంటి అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మనము కనుగొంటుమి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆది నుంచి ఉన్నవాడు, ఆది సంభూతుడు, ఆది సంభూతుడుగా ఉన్నటువంటి దేవుడిది ఆత్మ. మొదటి నుండి ఆయన ఆత్మ జలలమై అల్లాడుచు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆత్మతో పాటు అది వాక్యం రూపంలో ఉన్నది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నది, ఆ వాక్యము ఆది నుండి దేవుని దగ్గర ఉన్నది, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు యేసుక్రీస్తు రూపముగా వచ్చినది. యేసుక్రీస్తు రూపముగా వచ్చినటువంటి ఆ శరీరధారి అయిన యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడై దేవుని మహిమను కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ దేవుని మహిమను కలిగినటువంటి అద్వితీయ కుమారునిలో ఉన్నటువంటి మహిమ ఆయన మనలను చూచున్నట్లుగా, ఆయన ప్రత్యక్షపరిచినట్లుగా చూస్తూ ఉన్నాడు. మనము ఆయన యొక్క మహిమను పొందే అవకాశము కూడా మనకి దేవుడు లేఖనాలను బట్టి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మూల విషయమైనటువంటి సందర్భం ఉన్నది.
దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఒకదానికొకటి మిళితమై ఆయన మూడు రూపాల్లో ఉన్నా గాని ఆయన శరీరధారి అయి మన మధ్య ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను ఆత్మ విషయమై నీతిపరుడుగా తీర్పు నొందెను. అతను సశరీరుడుగా సహజమైన శరీరము కలిగిన వాడిగా ప్రత్యక్షమయ్యాడట. ఆయన ఆత్మ విషయములో నీతిపరుడుగా తీర్పు నొందాడట. యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనము ఈ మాటలలో చూస్తూ ఉన్నాం. ఆయన ఆత్మయై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు, ఆయన మహిమ కలిగి ఉన్నాడు, ఆయన సశరీరుడుగా ఉన్నాడు, సహజమైన శరీరము కలిగిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు శరీరములో ఉన్నది. కేవలము అది మన అదృష్టము. సశరీరుడుగా ఉన్నటువంటి ఆయన శరీరదారులైనటువంటి మనకు ఆయనతో ఉన్నటువంటి మహిమను ఇవ్వటానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు, కృపను చూపించేవాడిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఆయన స్తోత్రించే విషయంలో మనము ప్రయోజనము పొందుతాం. ఏమిటి అంటే సశరీరుడుగా దైవత్వము కలిగి పరిపూర్ణతలో ఉన్నటువంటి ఆయన, సర్వ సంపూర్ణతలో ఉన్నటువంటి ఆయన, ఆ సంపూర్ణతలో నుండి శరీరదారులైనటువంటి మనకు కూడా మహిమలోకి వెళ్ళేటువంటి ధన్యతను ఆయన ఇస్తున్నాడు. అది గమనించి మనము దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. ఏమిటి దేవుడి నుంచి మనకు పొందవలసినటువంటి కండిషన్లు ఏమిటి, అర్హతలు ఏమిటి, నిబంధనలు ఏమిటి అని గనక మనము గమనిస్తూ ఉంటే, మొదటిగా చూడండి, యోబు అంటున్నాడు తన యొక్క గ్రంథంలో 10వ అధ్యాయము 9వ వచనములు జిగట మన్నుగా నన్ను నీవు నిర్మించితివి అంటున్నాడు. జిగట కలిగినటువంటి మన్నుగా నన్ను నీవు నిర్మించితివి అంటున్నాడు. మనమందరము కూడా మట్టి నుండి, నేల నుండి తీసి దేవుని యొక్క రూపములో చేయబడినటువంటి వారము. మన పుట్టుకకు దేవాది దేవుడే కారణము. అందుకే ఆయన సర్వజీవుల సృష్టికి కర్త అయి ఉన్నాడు అని మనము చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఇలా మట్టి ఘటముగా ఉన్నటువంటి మనము, మట్టితో చేయబడినటువంటి వస్తువుగా ఉన్నటువంటి మనము దేవుని యొక్క చేతిలో మారవలసిన వారమై ఉండము, మార్పు చెందవలసిన వారమై ఉండము. నిష్ప్రయోజనమైనటువంటి మట్టి ఉపయుక్తమైనటువంటి పాత్రగా అది మార్చబడవలసినటువంటి అవసరమైతే ఉన్నది. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనము కుమ్మరి జిగటగల మంటితో చేయుచున్న ఉండ వాని చేతిలో విడిపోవుచున్నది. ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను. కుమ్మరి అంట తన సార పైన జిగట కలిగినటువంటి ఒక మట్టి కుండను తయారు చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మట్టి కుండ తయారు అవ్వకుండా ఆ ముద్ద మారిపోతూ ఉంటుంది. మార్పు చెందుతూ ఉంటున్నప్పుడు చెడిపోయినా కానీ, ఆకారం రాకపోయినా కానీ ఆ యొక్క కుమ్మరి బాగా శ్రద్ధగా, ఓర్పుగా, ఆయన సహనంతో మరలా ఆ యొక్క మట్టి ముద్దను తీసుకొని తను రావలసిన రీతిగా, కావలసినటువంటి రీతిగా ఆ మట్టి ముద్దను చక్కటి కుండగా చేశాడట. ఇది యేసుక్రీస్తు వారు, దేవుడు మన ఎడల చేపిస్తున్నటువంటి కృపా కార్యం. మనము మాట వినకపోయినా, ఆయన అడుగుజాడల్లో మనము అనుగుణంగా ఉండకపోయినా, పదే పదే ఆయన మనలను చెక్కుతున్నటువంటి శిల్పకారుడు వలె ఆయన శ్రమ పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనము మట్టి నుంచి తేయబడ్డాము, మట్టి ఘటము కలిగినటువంటి వారముగా ఉన్నాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఇలాంటి మాటే ఒకటి రాయబడి ఉన్నది. ఒక మట్టి ముద్ద నుండి ఒక ఘటమును ఘనతకును, ఒక ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా అంటున్నాడు. ఒక మట్టి ముద్ద అయితే
ఒక ఘటము చేయబడింది అది ఘనత కొరకు చేయబడింది ఇంకొక మట్టి కొండైతే అది ఘనహీనతకు చేయబడింది ఎలా చేయాలనుకున్నా గాని అది నిర్మించేవాడి సృష్టికర్త అయినటువంటి కుమ్మరి వాడికి అధికారం ఉంటది అని ఈ లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నవి కుమ్మరి వాడు ప్రయాసపడుతున్నాడు కాబట్టి ప్రయాసపడే వాడికే అధికారం ఉంటది దాని ఎట్టి రీతిగా తయారు చేయాలో ప్రియమైన బిడ్డలారా తెలుసు ఒక పర్యాయము కొండలు ఒక హీనమైనటువంటి ప్రక్రియకు చేయబడతాయి అదే కొండ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమునకు కొండలు వినియోగించబడతవి కొన్నైతే మట్టి ముద్దలు పెట్టే పూల కుండీల్లాగా చేయబడతవి కొన్నైతేనేమో ప్రత్యేకమైన వస్తువులను దాచిపెట్టే కుండీలుగా కూడా చేయబడతాయి ఏ రీతిగా ఆ కొండ ఉపయోగపడాలో అది నిర్మించేవాడి యొక్క ఆలోచన ఉంటది అందుకనే మనము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ కొరకు చిత్తము కొరకు లోబడి ఉండాలి అని లేఖనాలు చెప్తున్నవి ఇట్లా మనల్ని సిద్ధపరిచేది దేవుడేనట రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏమంటారు అంటే దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అనుసంచర కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడంట ఇట్టి రీతిగా మనం ఏ రూపములో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఏ కులములో ఉన్నా ఏ యొక్క స్థితిలో ఉన్నా కానీ అట్టి స్థితిలో మనల్ని నిర్మించిన వాడు దేవుడే మనము ఎట్టి స్థితిలో ఉన్నను ఆయనను గణపరిచేవారిగా ఉండాలని బైబిల్ గ్రంథము లేఖనాలు తెలియజేస్తున్నవి ఈ యొక్క మట్టి మనిషిలో మట్టి పాత్రలో మట్టి ఘటములో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మ అనే సంచరకును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు కొండైతే మట్టిదే విలువ లేనిదే అది ఏమాత్రము ఉపయుక్తము కానట్లుగా ఉండేదే కానీ దానిలో నింపబడేటువంటి ఆ యొక్క పదార్థము మాత్రము దేవుని ఆత్మ అయి ఉన్నది పరిశుద్ధ ఆత్మ అయి ఉన్నది అందును బట్టే ఆ కొండకు బహు విలువ వస్తూ ఉన్నది అందుకే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటలు రాయబడి ఉన్నది ఏమని అంటారు అంటే అయినను ఈ బలాధిక్యత మామూలమైనది కాకుండా దేవునిదయుండు నట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఏమైనప్పటికీ కూడా మాలో ఉన్నటువంటి ఈ బల ఆధిక్యము మామూలముగా కాకుండా అది దేవునిదయుండునట్లు ఈ మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటాడు భక్తుడు కొండ అయితే విలువ లేనట్లుగా కనబడుతుంది బయటికి కానీ దానిలో నింపబడినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ యొక్క స్థితిని బట్టి ఇది మనకు అదృష్టంగా కలిగి వచ్చినది మహదైశ్వర్యముగా ఇది మనకు కలిగి వచ్చినది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందును బట్టే ఇది బాగా విలువ కలిగినటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా నీవైతే జనులకు ఇతరులకు అన్యులకు నీవు విలువ లేనటువంటి వాడిగా ఉంటావు తృణీకరింపబడినటువంటి వాడిగా ఉంటావు విడిచివేయబడినటువంటి వాడిగా ఉంటావు విసర్జించిన వాడిగా ఉంటావు నీ కులాన్ని బట్టి కానీ నీ తాహతను బట్టి కానీ నీ ఆర్థిక వనరులను బట్టి కానీ నీ రూపాన్ని బట్టి కానీ అందరూ నిన్ను త్రోసివేస్తారు కానీ దేవుడు మాత్రము నిన్ను దగ్గరకు తీర్చుకుంటాడు తన ఒడిలో నీ యొక్క ఘటాన్ని పెట్టుకుంటాడు ఆ ఘటము లోపల ఆయన మహదైశ్వర్యమైనటువంటి ఆయన ఆత్మ అనే సంచరకరును ఆయన నింపుతాడు అని లేఖనాలు చెప్తున్నవి ఒక పర్యాయము ఒక పరుగు పందెం పెట్టారు పరుగు పందెంలో అక్కడ ఉన్నటువంటి జట్టీలను నిలబెట్టారు పరుగు పెట్టే యోధులను ఆ చివర భాగంలో ఒక 3 బహుమతులను ఏర్పాటు చేశారు ఒక మట్టి కుండ ఉంది ఆ మట్టి కుండకు మూతికి కప్పబడి ఉంది ముకుడి తర్వాత రెండవది ఒక ఇనుప కుండ ఉంది ఇనుప కుండ అంటే కడవ లాంటిది అన్నమాట మూడవది ఒక ఇత్తడి బిందె ఉన్నది ఇలా మూడు ఎవరు ముందు వెళ్తే వారు వారికి ఇష్టమైనది తీసుకునేటట్లుగా బహుమతి ఏర్పాటు చేయబడినది పరిగెత్తారు బహుశా 10 మంది పరిగెత్తి ఉండొచ్చు 10 మందిలో మొదటి వెళ్ళేవాడు ఏం చేశాడంటే దుర్మార్గంగా తన వెనక వస్తున్నటువంటి వాడికి కాలు అడ్డం పెట్టి పడేసి ముందు వరుసలోకి పోయాడు
పోయినటువంటి వాడు కనబడిన మూడు కొండలను తీసుకో చూసి అందులో బాగా మెరుస్తూ ఉన్నటువంటి ఆ రాగి కొండను తీసుకున్నాడు. రెండవ వాడు కుంటుకుంటూ కుంటుకుంటూ వస్తూ వాడు కూడా నన్ను పలాను వాడు ఆటంకపరిచాడని వీడు రెండో వాడి దగ్గరికి కింద రాళ్ళు అవన్నీ నెట్టేసి తన వెనక వచ్చేవాడికి ఆటంకం కలిగి వాడు ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి మిగిలిన రెండు కొండల మట్టి కొండ ఇత్తడి కడవలో చూశాడు. ఇత్తడి కడవ బాగా మంచిది అనుకున్నాడు. ఇత్తడి కడవ తీసుకున్నాడు. ఇక చివరిగా మూడో వాడిగా వచ్చాడు. ఆటంకాలు పడుతున్నా, రాళ్ళు పడుతున్నా, కింద ముళ్ళున్న, రప్పలున్న, అడ్డంకలు పెట్టిన, కాళ్ళు అడ్డం పెట్టిన వాడు వచ్చి చివర మిగిలినటువంటి ఆ మట్టి కొండను తీసుకున్నాడు. ముగ్గురు గెలిచినటువంటి వారు దానిని తీసి ఓపెన్ చేసి కనుక చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగినది. బాగా మెరుస్తూ ఉన్నటువంటి కొండ, లోహపు కొండ, అది రాగి అయినా ఇత్తడైనా అందులోనేమో ఇసుక పోయబడి ఉన్నది. రెండవ కొండ పైకి చూపిస్తున్న ఇనప కొండ, అందులో ఏమున్నవి? పెంకులు వేయబడి ఉన్నవి, సీసపు పెంకులు వేయబడి ఉన్నవి. మూడవ కొండ పైకైతే మట్టి కొండగానే ఉంది, కానీ అది ఓపెన్ చేస్తే దానిలో దాని నిండా ధనము నింపబడి ఉన్నది. అది ఆ పరుగు పందెం నిర్వహించినటువంటి సమయాన్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి ధనము నింపబడి ఉన్నవి. అంటే దేవుని యొక్క మాటలు ఎలా తెలియజేస్తున్నాయంటే పైకి ఎలా ఉన్నా కానీ లోపల నింపినటువంటి దానిని బట్టే ఆ యొక్క కొండకు ఘటమునకు విలువ పెరుగుతుంది, నిలబడుతుంది అని చెప్తున్నాం. ఇది మట్టి ఘటమే, కానీ లోపల మహదైశ్వర్యం ఉంది. ఏమిటి ఆ మహదైశ్వర్యము? ఎవరి నుండి వచ్చింది ఆ మహదైశ్వర్యం అంటే దేవుని నుండే వచ్చినది. అదే మాట ఇక్కడ మనం చదివామన్నమాట. దేవుడే మనకు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు దయుండునట్లు మంటి ఘటములో ఈ మహదైశ్వర్యము మాకు కలదు అని కూడా చెబుతూ ఉన్నాడు. ఇంకా మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు చెప్పేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదంలోని మాట ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:8 అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు. ఇది విశ్వాసము వలన పొందిన ఈ అదృష్టం, ఇది మన వలన పొందినటువంటిది కాదు. ఈ విశ్వాసమును చూపించిన దానిని బట్టి దేవుడు కృపచేత ఇది మనలో నింపబడి ఉన్నది. ఇది మట్టి ఘటమే, కానీ ఇది రక్షణ పొందినటువంటి ఘటమే అని దేవుని లేఖనాలు చక్కగా తెలియజేస్తున్నవి. న్యాయాధిపతుల గ్రంథము ఒక అంశము కనుక చూస్తే ఒక గొప్ప ఘటము యొక్క విలువ తెలుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 7:20 చూద్దాం. అక్కడ రాయబడి ఉంటుంది, అట్లు ఆ మూడు గుంపుల వారు బోరలు ఊదుచు కొండను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిదియోను ఖడ్గము అంటూ ఉన్నారట. ఏం జరిగినదంటే ఈ సంభవం అంతా మీకు పై వచనాల్లో చక్కగా వ్రాయబడి ఉంటుంది. గిద్యోనునకు ఆయన శత్రువు అయినటువంటి మిద్యానీయులకు యుద్ధము జరిగింది. మిద్యానీయులు వేరొక వారితో కలిపి పెద్ద దండుగా వీరి మీదకి యుద్ధానికి వస్తారు. ఈ మిద్యానీయుల పైకి యుద్ధము చేసి గెలవటానికి ఈ యొక్క గిద్యోనికి ఆయన జనాంగానికి బలము చాలదు. మిద్యానీయులకు తోడుగా అమాలేకీయులు కూడా ఉంటారు, ఇంకా తూర్పు వారు కూడా ఉంటారు. లెక్కకు మించి వారు మిడతల వలె మైదానంలో ఉంటారు అని అక్కడ 11వ వచనంలో రాయబడి ఉన్నది. శత్రువులు మూడు గుంపులుగా ఉన్నారు. వారు మిద్యానీయులుగా ఉన్నారు, అమాలేకీయులుగా ఉన్నారు, తూర్పు వారుగా ఉన్నారు, వారు లెక్కకు మించినటువంటి వారుగా ఉన్నారు. అట్టి జన సమూహాన్ని ఈ గిద్యోను జయించటానికి, ఆయన సహచరులు జయించటానికి వీలు కానప్పుడు దేవుడు ఒక సూచనను తెలియజేశాడు. ఆ సూచన సలహా ప్రకారం ఏమైనదంటే వాళ్ళు ఒక మట్టి కొండను తీసుకొని ఆ మట్టి కొండలో వారు అగ్నిని నింపి అగ్ని కలిగినటువంటి ఆ యొక్క దివిటీలను దానిలో దాచిపెట్టి ఒక చేతిలో ఊదటానికి వీలుగా వారు బోరలను పట్టుకొని వెళ్తారు.
అలా వెళుతూ మూడు గుంపులుగా వెళతారు. మూడు గుంపులుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు అకస్మాత్తుగా ఆ యొక్క కొండను పగులగొట్టి కొండలో నుంచి వారు ఏం చేశారు, ఆ దివిటి మండుచున్న దివిటిని తీసి ఒక చేతితో దానిని రెండవ చేతితో బోరను పట్టుకొని వాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తూ వెళ్ళున్నారు. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము అంటే గిద్యోను పక్షముగా యుద్ధము చేయువాడు యెహోవాయే. అంతకుముందు దావీదు అన్నాడు యుద్ధము యెహోవాదే అన్నట్లుగా దేవుడి యందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు వారు యుద్ధం చేయరు, వారు చేయాల్సినటువంటి యుద్ధము యెహోవాయే చేస్తారు, వారు పట్టుకునేటువంటి ఆయుధము యెహోవానే వాడుతాడు, గిద్యోను వాడవలసినటువంటి ఆయుధాన్ని యెహోవానే ఖడ్గముగా ధరించి శత్రువులను జయిస్తారు అని వారు కేకలు వేస్తే ఆ రీతిగానే యుద్ధములో వాళ్ళు గెలిచిన సంభవం జరిగినది. మీరు గమనించినటువంటి విషయం ఏమిటంటే పైకైతే అది మట్టి కొండగా ఉన్నది, లోపల మండుచున్నటువంటి దివి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడి అగ్నితో నింపబడి వాళ్ళు దివిటీల వలె ప్రకాశిస్తూ ఉంటారు. యోహాను గురించి దేవుడు చెప్తున్నాడు అతడు ప్రకాశించుచున్న దీపము వలె ఉండెను అంటాడు. యెహోషువా మండుచున్న కొరివి వలెను ఉండెను అనేటువంటి మాటలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలు ఏ స్థాయిలో ఉన్న మనుషుల యొక్క బాహ్య రూపాన్ని మీరు అంచనా వేస్తే మీరు పొరపాటు పడినట్లే. సాధారణమైనటువంటి నిమ్నమైనటువంటి తగ్గింపు కలిగినటువంటి వారి హృదయముల్లో శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ యొక్క బిడ్డకు సర్వ పరిపూర్ణత ఇస్తాడు. జ్ఞాపకం చేస్తున్నారు దేవాది దేవుడు మహిమతో శరీరముతో ఆత్మతో సర్వ పరిపూర్ణత కలిగి ఉంటే మనిషి తన యొక్క మంటి వంటి శరీర దేహము లోపల పరిశుద్ధాత్మ అగ్నిని కలిగి ఉండి పరిశుద్ధ ఆత్మను ఆవరింప చేసుకొని దేవుని యొక్క మహిమతో ఆయన నింపబడి ఇతడు సర్వ పరిపూర్ణత పొందవలసినటువంటి వాడై ఉన్నాడు. మండుచున్నటువంటి పరిశుద్ధ శుద్ధాత్మ ఎవరి హృదయంలో ఉంటుందో వారు సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వారుగా ఉంటారు. అది దేవుని ఉద్దేశమై కూడా ఉంటుంది. ఈ రీతిగా రాయబడినటువంటి మా మాటలను మనము గమనిస్తే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1:19 మరి ఒక మాట ఈ రీతిగా ఉన్నది, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన సిలువ రక్తము చేత మనకు దేవునికి పాపులకు పరిశుద్ధులకు మధ్య సంధి చేసి దేవునికి దూరమైనటువంటి బిడ్డలను ఆయన సంధి చేసినందువలన మరియు చక్కటి మాటలు ఇక్కడ మనకు ఆదరణగా కనబడుతూ ఉన్నవి. ఆయన ద్వారా సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నదైనను అంటే శరీరము అయినను అవి పరలోకమందున్నైనను అంటే మహిమ కలిగినైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీక్షమాయను. మన దేవాది దేవుడైన తండ్రికి ఒక అభీక్ష ఉన్నది సర్వ పరిపూర్ణత కలిగి ఉండాలని. దేవుడు సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వాడు, ఆయనను ఆరాధించే మనము సర్వ పరిపూర్ణత కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. ఈ సర్వ పరిపూర్ణత మనకు ఎలా లభిస్తుంది అనే దానికి కొలస్సీ 1:19 ఇక్కడ రాయబడినటువంటి 19వ వచనము, ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలెననియు పరిపూర్ణత మొత్తము మనలో ఉండవలెననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేశాడు. సిలువలో కార్చిన రక్తము చేత ఆయన పరిపూర్ణమైనటువంటి మనకు పాప ప్రాయశ్చిత్తము పరిశుద్ధతను ఆయన కలిగి చేసి మనలను పరిపూర్ణంగా ఆయన సంరక్షించినట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయనంట సమస్తమును భూమికి సంబంధించినటువంటివి శరీరధారమైనటువంటివి అయినా పరలోకములందున్న అంటే మహిమ కార్యము మహిమకు సమానమైనటువంటివి అయినా కానీ ఆయన తండ్రి
తండ్రి ద్వారా, తండ్రి యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. ఎంత ధన్యతో దేవుడు మనకిచ్చాడు. ఆయన శిలువ యాగము చేయకపోతే, శిలువలో నిష్కళంకమైనటువంటి రక్తము కార్చకపోతే మన పాపములకు ప్రక్షాళన, మన పాపములను కడుగబడుట అనేది జరిగేదే కాదు. ఆయన ఆకాశము నుండి భూమి మీదకి రాకపోతే, భూమి మీద నుండి ఆయన తను తండ్రిగా దేవునిగా రుజువుపరచకుండా ఆయన ఆరోహణము అవ్వకపోతే, భూలోక సంబంధమైనవైన పరలోక సంబంధమైనవైన మనము గ్రహించగలిగే వాళ్ళము, అనుగ్రహం పొందగలిగే వాళ్ళము కానే కాదు. ఆయన సిలువ దారి అయి మూడవ దినమున ఆయన పునరుత్థానుడై ఆరోహణమైన ద్వారా దేవునిలో సర్వ పరిపూర్ణత ప్రకటించబడుతున్నది, ప్రత్యక్షపరచబడుతున్నది. ఆయనను ఆరాధించే బిడ్డలకు కూడా అదే ఒక సర్వ పరిపూర్ణత ప్రకటించబడుతున్నది, అది ప్రత్యక్షపరచబడుతున్నది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10:15 అంటున్నాడు, చెప్పన సఖ్యము కాని ఆయన వరమును గూర్చి స్తోత్రము. ఎంత గొప్ప చెప్ప సఖ్యము కానటువంటి గొప్ప వరమును గూర్చి దేవునికి మనము స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉన్నాం. మట్టి శరీరమే, రసాయనాల యొక్క చర్యలను కంటే చూస్తే మనిషిలో ఉన్న శరీరములో కేవలము మట్టిలో ఉండే లవణాలు మాత్రమే, ఆ మూలకాలు మాత్రమే ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఈ మట్టి శరీరములో ఆయన మహదైశ్వర్యముగా ఆయన ఆత్మను ఇచ్చిన దానిని బట్టి ఈ చెప్పన సఖ్యము కాని దేవుని యొక్క వరమునకు స్తోత్రము. అట్టి దేవుని యొక్క కృప, ఆయన యొక్క వరము మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మా కొరకు ఆదరణకర్తను విడిచి వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువ, నీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన మట్టి వంటి వారమైనటువంటి మమ్ములో మహాదైశ్వర్యమైనటువంటి నీ యొక్క పరిశుద్ధాత్మను అగ్ని వలె దానిని నింపి మాకు నాయన మహదైశ్వర్యపు స్థాయిని, ఘనతను ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పొందవలసిన బిడ్డలకు కూడా ఆ ధన్యతను కలుగు చేసి మీరే మాకు తగిన దేవుడిగా నాయన రుజువుపరుచుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ యొక్క సువార్త కార్యక్రమము ప్రార్థన టీవీలోను మరియు యేసుక్రీస్తు హెర్మోన్ సంఘము యొక్క యూట్యూబ్ ఛానల్ హీల్ త్రూ హెర్మోన్ HEALTHROUGHHERMON హీల్ త్రూ హెర్మోన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా మళ్ళీ మళ్ళీ ప్రసారం అవుతుంది. వీక్షించే ప్రేక్షకులందరికీ ఆశీర్వాదములు కలుగుతవి. ఈ కార్యక్రమము టీవీలో ప్రతి ఆదివారము 2:30 ప్రారంభమవుతున్నది. మీరు తప్పకుండా వీక్షించండి. ప్రార్థన అవసరతలకు స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కు మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థనలను మీరు చేయించుకోగలరు. అందరికీ దేవుని యొక్క కృప తోడై ఉండునుగాక. ఆమెన్. Thank you.